Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నూట ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారిగా మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం. దేశంలో ఏ సీఎంకు తట్టని ఐడియా ఇది. నూట ఇరవై ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమగ్ర భూ సర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తన పాదయాత్ర సమయంలో భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన చట్టం రూపొందించింది. బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మొదలు పెట్టాలనుకున్న సర్వేను 10 రోజుల ముందుగానే, అంటే ఈ నెల 21 నుంచే ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 21న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. భూముల రీసర్వే పథకాన్ని డిసెంబర్ 21న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే జగన్ ఏ ఊళ్ళో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనేది వెల్లడి కావాల్సి ఉంది. భూముల రీసర్వే కార్యక్రమానికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంగా ఇటీవల పేరు మార్చడం తెలిసిందే. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే సక్సెస్ కావడంతో అదే నమూనాలో రాష్ట్రమంతటా రీసర్వే చేయనున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, కార్స్ టెక్నాలజీ, రోవర్లను వినియోగిస్తూ భూముల రీసర్వే చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ కోసం ఖర్చు భారీగానే ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం తొలి విడతగా గత వారమే 987.46 కోట్ల మేర పరిపాలనా అనుమతులు జారీ చేసింది. భూముల రీసర్వేలో ఉపయోగించే డ్రోన్ల కోసం 81 కోట్లు, కార్స్ నెట్వర్క్ జీఎన్ఎస్ రోవర్లకు 100 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సరిహద్దు రాళ్ల కోసం మరో 600.62 కోట్లు అవుతుందని అంచనా. వ్యవసాయ భూములతో పాటు గ్రామ పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయ ఇతర భూములను రీసర్వే చేయనున్నారు. ఇందుకోసం ఏపీలో మొత్తం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూముల రీసర్వే కొనసాగనుంది. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి మండలంలో 3 బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు సర్వే పనిచేస్తాయి. జీపీఎస్ ద్వారా ఫోటోలు తీసి వాటిని ప్రాసెస్ చేస్తూ క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించి ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్మెంట్ చేపడతారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా కనిపించేలా గ్రామ కంఠాలను జీఐఎస్ ద్వారా ఫోటో తీసి భద్రపరుస్తారు. భూ రికార్డుల్ని ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా సమగ్ర భూ సర్వే ద్వారా వివరాలను పక్కాగా డిజిటలైజేషన్ చేయనున్నారు. దీనికి సమాంతరంగా 2020 డిసెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వేను 2023 జనవరిలోగా పూర్తి చేసేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం 3 దశల్లో భూముల రీసర్వే చేపట్టనుండగా ఇందుకోసం నిరంతరాయంగా పనిచేసే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అటు సర్వే చేస్తూనే ఇటు భూ వివాదాలు ఎక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా మొబైల్ కోర్టులు కూడా సిద్ధం చేశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సమన్వయంతో నిర్వహించనున్న ఈ సర్వేలో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు పట్టణ సచివాలయాల్లోని ఇతర సెక్రటరీలు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి ఆస్తికి ఒక యూనిక్ కోడ్ నెంబర్ను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ నమోదు చేస్తూ రెవెన్యూ రికార్డులను సవరిస్తారు.